హలో, అందరికీ నమస్కారము. నా పేరు చిందాడ చిన్నోడు. మీ అందరికీ ఈరోజు 2024 సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా 2024 భగవంతుడు మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాలు స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాలుగా, సుమారు 4 సంవత్సరాలు పైగా ఎదురు చూస్తున్నటువంటి ఒక బిగ్ అప్డేటు ఈ పండగకు రావడం జరిగింది. అదే మరి టీచర్ ఉద్యోగాల భర్తీ. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు 2024 సంక్రాంతి తర్వాత డిఎస్సి మరి నోటిఫికేషన్ ఇస్తానని ప్రకటన చేశారు. ఆయన చేసేటువంటి ప్రకటనలో కూడా ముఖ్యమంత్రితో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి ఈ నోటిఫికేషను తీసుకురావడం జరుగుతుందని ఆయన స్పష్టంగా మీడియాకు తెలియజేశారు. కాబట్టి నిరుద్యోగులకు సీఎం సంక్రాంతి కానుక, ఇక్కడ నిరుద్యోగులకు సీఎం సంక్రాంతి కానుక అంటూ ఇక్కడ చక్కని వార్తను ప్రకటించారు. అన్ని మీడియాల్లో కూడా వచ్చింది. మరి ముందుగా ఏంటి ఈ యొక్క ప్రకటన అనేది మనం ఇక్కడ చూద్దాం. చూడండి ఒకసారి. పండగ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్. సార్, 4 సంవత్సరాల పైబడి ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్కటి డిఎస్సి నోటిఫికేషన్. కాబట్టి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు వెల్లడి, ఇప్పటికే జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలపై నివేదిక ఇవ్వడం జరిగింది. ఇప్పటికే జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలపై నివేదిక అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిఓల దగ్గర నుంచి, అన్ని జిల్లాల డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ నుంచి మరి సమాచారము అంటే ఖాళీలపై నివేదిక తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి మనం ఈ విషయం మీద ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది రావడం తథ్యము. మరి మీ ప్రిపరేషన్ స్థాయి ఎలా ఉన్నది ఒకసారి పరిశీలించుకుందాం. కాబట్టి మీరు డిఎస్సి ఎలా చదవాలి, ఏ ఏ సబ్జెక్టుల మీద ఎక్కువ గ్రిప్ సంపాదించుకోవాలన్నది కూడా నేను మీకు తెలియజేస్తాను. ఓకేనా? ఇక్కడ చూద్దాం. రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ప్రభుత్వము సంక్రాంతి కానుక ప్రకటించింది. రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల కోసం జాగ్రత్తగా గమనించాలి. టీచర్ ఉద్యోగం మీకు కల అయితే ఇప్పుడు దాకా ఎదురు చూసినటువంటి నీవు ఇప్పుడు ధైర్యంతో మీరు ఖచ్చితంగా నువ్వు ప్రిపేర్ అవు. కాబట్టి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ప్రభుత్వము సంక్రాంతి కానుకగా ప్రకటించింది. పండుగ తర్వాత డిఎస్సి నోటిఫికేషను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. ఆయన విశాఖ ఎయిర్పోర్ట్లో శనివారం మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ విధానాలను త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పడం జరిగింది. ఏంటి సార్, చూడండి ఇక్కడ, ఉద్యోగాల భర్తీ విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామంటే సంక్రాంతి తర్వాత. మరి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఈ ప్రకటన ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. 3 నెలల క్రితమే వివరాల సేకరణని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఏంటి సార్, 3 నెలల క్రితమే వివరాల సేకరణ. డిఎస్సి మీద 3 నెలల క్రితమే దీని మీద కసరత్తు చేశారు, ఇవ్వాలనుకున్నారు, ఖచ్చితంగా ఇస్తామని కూడా మంత్రి గారు చాలా సందర్భంలో మరి ఈ విషయాన్ని ప్రకటించారు. నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి 3 నెలల క్రితమే ఏంటి సార్ వివరాల సేకరణ అనేది ఇక్కడ మనకి జరిగింది. కాబట్టి ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం. మరోవైపు అన్ని జిల్లాల్లోనూ వివిధ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను అందించాలని 3 నెలల క్రితమే డిఈఓలు అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఆర్జేడీలకు పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశాలు జారీ చేసి వివరాలు సేకరించింది. చూడండి అక్కడ, డైరెక్ట్ నియామకాలకు అనుగుణంగా పోస్టుల రోస్టర్ రిజిస్టర్లతో సహా సమగ్ర సమాచారాన్ని డిఎస్సి నోటిఫికేషన్ సూచించినటువంటి ప్రొఫార్మాలో తీసుకున్నారు. ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే 3 నెలల క్రితమే డిఈఓలు ఆర్జేడీలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసి వివరాలు సేకరించింది. డైరెక్ట్ నియామకాలకు అనుగుణంగా
పోస్టర్ రోస్టర్ రిజిస్టర్లతో సహా సమగ్ర సమాచారాన్ని డిఎస్సి నోటిఫికేషన్ సూచించినటువంటి ప్రొఫార్మాలో తీసుకున్నారు. అన్ని అంశాలను క్రోడీకరించి ఖాళీల ఆధారంగా ప్రభుత్వము నోటిఫికేషను ఇవ్వనుంది. కాబట్టి చాలామంది ఈ ప్రకటన మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఇప్పటి నుంచైనా సరే మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే ఇది మరి ఆంధ్ర సివిల్స్ అంటారు, డిఎస్సి నోటిఫికేషన్ సాధించాలంటే ఇది ఒక యజ్ఞం లాంటిది. ఒక సివిల్స్కి ఎలాగైతే ప్రిపేర్ అవుతారో అలా మీరు ప్రిపేర్ అవ్వాలి. మరి దీని మీద ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ ఏ పుస్తకాలు చదివితే బాగుంటుంది, ఎన్ని మార్క్స్ సంపాదిస్తే ఉద్యోగం వస్తుంది, మరి తక్కువ టైంలో మరి ఉద్యోగం సాధించగలమా, మరి ప్రభుత్వ వారు నోటిఫికేషన్లో ఎంత టైము మరి చదువుకోవడానికి అవకాశం ఇస్తుంది అనేది మరి కొద్ది రోజుల్లో తెలియబోతుంది. కాబట్టి ఏ పుస్తకాలు చదవాలి, ఎలాంటి గ్రంథాలు చదివితే మీరు ఉద్యోగం సాధిస్తారనేది కూడా నేను మరొక వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మరి నేనైతే పూర్తిగా మీకు తెలుగు సరే డిఎస్సి తెలుగు కోసం నీకు మంచి అవగాహన కలిగించేలాగా మీకు వీడియోలు తయారు చేస్తాను. కాబట్టి తెలుగు సబ్జెక్టులో మీరు పూర్తిగా మంచి మార్కులు సాధించేలాగా ఏమేమి పుస్తకాలు చదవాలి, మరి ఎక్కడి నుంచి ఎక్కడి చదవాలి, ఎలాంటి ఎగ్జామ్స్ రాయాలనేది కూడా నేను మీకు తెలియచేస్తాను. కాబట్టి మీకు వీలైతే నేను ఇప్పటికే మరి చిందాడ చిన్నోడు అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మీకు చాలా వీడియోస్ నేను పోస్ట్ చేయడం జరిగింది. అలాగే టెక్స్ట్ బుక్స్ కూడా మీకు నేను బోధిస్తున్నాను. కాబట్టి మీరు ఎస్జిటి వారికి అలాగే స్కూల్ అసిస్టెంట్ తెలుగు వారికి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా నేను మీకు క్లాసులు మరి చెప్పడం జరుగుతుంది. కాబట్టి తెలుగులో మంచి మార్కులు సాధించాలి, ఉద్యోగం సాధించాలనేటువంటి వారు అనుకుంటే ఖచ్చితంగా నా యొక్క తరగతులు వినండి. అభ్యర్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్ వస్తుందని సీరియస్గా మీరు చదవండి. మీరు 4 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్లో ఉన్నారని తెలుసు చాలామంది, కానీ ఆ ప్రిపరేషన్ అంతా ఇప్పుడు చాలా చాలా సీరియస్గా తీసుకుంటేనే కానీ మీరు ఉద్యోగం సాధించలేరు. కాబట్టి ఒకసారి రివిజన్ చేయండి, అంతే ఈజీగా మీరు ఉద్యోగాలు సాధిస్తారు. మీరు ధైర్యం తెచ్చుకోండి. మీరు ఎదురు చూస్తున్నటువంటి మీ కళ డిఎస్సి టీచర్ కావడం, ఆ కళని ఇప్పుడు మీరు నిజం చేసుకోబోయేటువంటి రోజులు వచ్చాయి. ఖచ్చితంగా మీ కళ నెరవేరుతుంది. మీరు దేనికోసమైతే ఇంతకాలం ఎదురు చూశారో ఆ కళ నెరవేరబోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా సాధిస్తారు. ఏమాత్రము నిర్లక్ష్యం లేకుండా, అలక్ష్యం చేయకుండా, మరి నిరీక్షణ ఫలించే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ డిఎస్సి మీద ఎస్జిటి వారు అయితే చక్కగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అలాగే ఎవరైనా సరే స్కూల్ అసిస్టెంట్ వారు, ప్రభుత్వం మరి త్వరలోనే విధి విధానాలు రూపకల్పన చేసి మనకి నోటిఫికేషన్ ఇస్తుంది. కాబట్టి ఎలాగ పరీక్షా విధానం ఉంటుంది అనేది కూడా నేను మీకు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉంటాను. ఓకేనా? మరి నేను కూడా మీకు టెక్స్ట్ బుక్స్ కూడా అన్నీ నేను బోధిస్తున్నాను. కాబట్టి మీరు నా యాప్ను చిందాడ చిన్నోడు అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు టెక్స్ట్ బుక్స్ మీద కూడా ప్రతి టాపిక్ మీద ఎగ్జామ్స్ పెడుతున్నాను. ఇప్పుడు మీకు ఎస్జిటి వారు అయితే మీరు 3 నుంచి మరి 8వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్, తెలుగు టెక్స్ట్ బుక్స్ని బాగా చదవాలి. మీరు ఇంకా అప్ టు 10th క్లాస్ వరకు కూడా 3 నుంచి 8 వరకు బాగా చదవాలి. తర్వాత మరి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ఆ యొక్క గ్రామర్ పాయింట్స్ అన్నీ కూడా మీరు చూడవలసి ఉంటుంది. అలాగే ఎస్సీ తెలుగు ప్రిపేర్ అవుతున్న వారు మరి 3 నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ని కూడా మీరు బాగా చదవాలి. ఇంకా చెప్పాలంటే ఎస్సీ తెలుగు ప్రిపేర్ అవుతున్న వారు ప్రధానంగా 6 నుంచి 12 వరకు ఉన్నటువంటి అంటే ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ని బాగా చదవడానికి ప్రయత్నం చేయాలి. ఈ అంశాలన్నీ కూడా నేను మీకు మరి యాప్లో చెప్పడం జరుగుతుంది. మీరు వీటిని ఫాలో అవ్వండి. ఎక్కువ చెప్పాను కదా మీకు, 152 మోడల్ పేపర్స్ని, గ్రాండ్ టెస్ట్ని ఏ చాప్టర్కి ఆ చాప్టర్ కూడా మరి చెప్పడము, ఎగ్జామ్స్ కూడా పెట్టడం ఇప్పటికే జరిగింది. త్వరలో నోటిఫికేషన్ పడినటువంటి వెంటనే మరి టెక్స్ట్ బుక్ మీద అంటే టెక్స్ట్ బుక్స్ మీద ఆన్లైన్ క్లాసెస్ నేను కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వినాలనుకున్న వారు లైవ్ క్లాసెస్, ఆన్లైన్లో లైవ్ క్లాసెస్ మీకు నేను చెప్పడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్స్ మీరు అప్పటికప్పుడే కొంచెం టైంని కేటాయించుకుంటే చాలా ఫాస్ట్గా మీకు టెక్స్ట్ బుక్స్ని నేను మీకు తెలియచేయడం జరుగుతుంది.
వెంటనే మీకు ఎగ్జామ్ కూడా పెడతాను కాబట్టి ఆ టెక్స్ట్ బుక్స్ని ఎస్జీటీ వారికి, స్కూల్ అసిస్టెంట్స్ వారికి కూడా టెక్స్ట్ బుక్స్ని లైవ్ క్లాస్లో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కువగా టెక్స్ట్ బుక్స్ మీద, డిఎస్సి అంటేనే టెక్స్ట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అంటేనే డిఎస్సి, కాబట్టి ఆ విధంగా మీరు బాగా ప్రిపేర్ అవ్వాలంటే నేను చెప్పేటువంటి ప్రతి పాఠ్యాంశాన్ని వినండి, నేను పెట్టే ఎగ్జామ్స్ కూడా మీరు రాయండి, ఖచ్చితంగా మీకు విజయం దక్కుతుంది. కాబట్టి నేను మరి తెలుగు సాహిత్య సర్వస్వమైనటువంటి ఒక మెటీరియల్ కూడా తయారు చేశాను, తెలుగు సాహిత్య సర్వస్వమైనటువంటి ఒక చక్కని మెటీరియల్ కూడా తయారు చేశాను, అది ఎస్జీటీ వారికి అలాగే స్కూల్ అసిస్టెంట్ వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది, వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే మంచి ఉద్యోగం సాధిస్తారు. కాబట్టి మీరు మీ కళ 2024లోనే టీచరుగా నువ్వు విజయం సాధించి మరి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా, ఉపాధ్యాయురాలుగా మరి జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి ప్రతిరోజు కూడా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతిరోజు నేను ఇచ్చేటువంటి వీడియోస్ కూడా మీరు చూడాలని మనవి చేస్తూ ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు.